గవర్నర్ గారు అడగకూడదా? ఎలాంటి ముఖ్యమంత్రి వాడు నేను? పనికిమాలిన ముఖ్యమంత్రివి. ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి దాడి జరిగితే ఏం జరిగిందని డీజీపీని గవర్నర్ ప్రశ్నించకూడదా? ఎవరే చెప్పినాడు మీకు? ఎలాంటి ముఖ్యమంత్రి అయ్యా నువ్వు? నేను సీనియర్ ముఖ్యమంత్రిని అంటావు, ఇదేనా? దట్ ఈస్ ద ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గవర్నర్ టు క్వశ్చన్ ది డీజీపీ వై ఇట్ ఈజ్ హ్యాపెన్. ఆయన ఎవడు అడగడానికంటే నువ్వెవడు అడగడానికి? ఆయన రాజ్యాంగం పది. అవసరం వస్తే పరిస్థితిని బట్టి ఆయన ఏ చర్యైనా తీసుకోగలడు. ఆయన రాజ్యాంగ అధిపతి, ఆయన ప్రశ్నించే అధికారం ఆయనకుంది. రాష్ట్రంలో శాంతి పద్ధతులు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది సమీక్షించే అధికారం ఆయనకుంది. నువ్వెవరు చెప్పడానికి? రోషే గారు అడిగితే ఆయన వాళ్ళు అడుగుతారంటారంటే కేసీఆర్ ఆయన్ని పరామర్శ చేస్తే, అలాగే పెద్దలందరూ పరామర్శ చేస్తే దానికి మీరెవరు పరామర్శ చేయడానికి? కేటీఆర్ ఎవరు? కేసీఆర్ ఎవరు? వీళ్ళంతా ఎవరు? రోషే గారు ఎవరు? ఇవన్నీ ఏం ప్రశ్నలయ్యా? నీకు పూర్తిగా ఏమైంది బాబు? నీకేమైనా మధ్య దొబ్బిందా? గవర్నర్కి అడిగే ప్రశ్న లేదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మేము అడుగుతున్నాం అసలు ఇవన్నీ ఎందుకయ్యా? నువ్వు సిబిఐతో విచారణ జరిపించు. మీకేమీ దీంట్లో ఇది లేనప్పుడు, పాత్ర లేనప్పుడు సిబిఐతో విచారణ జరిపించవయ్యా. ఎవరు తింటే వాళ్ళు తింటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము అడుగుతున్నటువంటి స్వతంత్ర సంస్థతో దేంతోనైనా మీరు చేయించండి. వీఆర్ డిమాండింగ్ సిబిఐ, లేదనుకుంటే సెంట్రల్ నిష్పాక్షికమైనటువంటి సంస్థతో మీరు విచారణ జరిపించండి అని మేము అడుగుతున్నాం. ఇది కాబట్టి దీన్ని మీరు వేరే రాద్ధాంతం చేయకుండా మీరు ఖచ్చితంగా నిర్వహ చేయండి. ఆయన మీ మీ అబ్బాయి లోకేష్ ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియడం లేదు. జ్ఞానం లేని లోకేష్. ఇవన్నీ ఆయనకు అసలు కనీసం ఇంగితం ఉందో లేదో తెలియడం లేదు. బుద్ధి జ్ఞానం ఉందో లేదో మాకు అర్థం కావటం లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావటం లేదు. సరే సీఎం గారే ఆ విధంగా మాట్లాడితే దూడ గడ్డిని మేస్తే, ఆవు గడ్డిని మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అన్నట్టు ఇవన్నీ ఈ విధమైనటువంటి పరిస్థితి దాపురించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మేము చాలా క్లియర్గా స్పష్టంగా అడుగుతున్నాం. ఈ మిగిలిపోయినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. అయ్యా డీజీ గారు, మీరు ఎప్పటికైనా సరే వాస్తవాలు గ్రహించి మీరు నిష్పాక్షికంగా ఈ సంఘటన ఉన్నటువంటి వాళ్ళు ఎవరో పెద్దల్ని తెలియచేసే విచారణ పూర్తి చేయండి. లేకపోతే ఖచ్చితంగా మీరు సినిమా డీజీపీ క్యారెక్టర్ పనికి వస్తారు. మీరు ఎక్కడికంటే అక్కడుంటే బాగుంటుందని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటారు.